ஏய் ஆகு ஏய் ఇంట్రా ఇంట్రా ఈ మధ్య చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఫోన్లో కూడా బాగా బిజీగా ఉన్నాం అంతలా ఏం చేస్తున్నావండి నేను నా నాలెడ్జ్ ని యూస్ చేసి రూపో యాప్లో చాలా డబ్బులు సంపాదిస్తున్నాను రూపోనా అదేంటి రూపో ఇండియాలోనే ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ ఇందులో మనం ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఇచ్చి చాలా ఈజీగా ఎంతో డబ్బులు సంపాదించవచ్చు అవునా నువ్వు ఎంత సంపాదించావండి చూడు ఇండియా ఫస్ట్ ఇండీస్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అప్పుడు ఇషాన్ కిషన్ 50 రన్స్ కొడతాడా లేదా అని క్వశ్చన్ అడిగారు నేను దానికి ఎస్ అని ఆన్సర్ ఇచ్చాను ఆ రోజు ఇషాన్ కిషన్ సెంచురీ కొట్టాడు దాంతో నాకు లక్షల్లో ప్రాఫిట్ వచ్చింది ఏదో బాగుందిరా అవునరా రూపోలో చాలా రకాల కేటగిరీస్ లైక్ క్రికెట్ క్రిప్టో ఫినాన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి చాలా ఉన్నాయి ఒక్కో కోటి మంది పైగా ప్రోబోలో ఒపీనియన్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ T20 సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు ఇండియా వెస్టిండీస్ పైన T20 సిరీస్ గెలుస్తుందా అని ఇండియా చాలా ఈజీగా గెలుస్తుంది ఇందులో డౌట్ ఏముంది చూడు నేను ఎస్ అని సెలెక్ట్ చేసి క్వాంటిటీ స్లైడర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెంచి నా ఆన్సర్ని ఇచ్చాను ఆన్సర్ కరెక్ట్ అయితే నేను రియల్ క్యాష్ని గెలవచ్చు ఈ డబ్బుల్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి దీన్ని గూగుల్ పే పేటిఎం యూపీఐ లాంటి వాటి ద్వారా 24/7 ఎప్పుడైనా అన్లిమిటెడ్ విత్డ్రా చేసుకోవచ్చు ఈ మ్యాచ్ ద్వారా మాత్రమే కాకుండా చాలా రకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి ట్రేడ్ చేసి ఇన్స్టెంట్ మనీని గెలవచ్చు దీని గురించి నాకు ముందెందుకు చెప్పలేదురా అరే ఇప్పుడే చేసుకోరా లేట్ ఎందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది నా లింక్ త్రూ డౌన్లోడ్ చేస్తే 25 రూపీస్ వరకు వెల్కమ్ బోనస్ కూడా లభిస్తుంది అయితే ఇప్పుడే చేసుకుంటానా మీ దగ్గర కూడా ఒపీనియన్ ఉంటే మీ సోషల్ మీడియాలోనో మీ స్ట్రీట్స్లోనో ఇవ్వకండి డిస్క్రిప్షన్లో ప్రోగ్రామ్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి 25 రూపీస్ వరకు వెల్కమ్ బోనస్ని పొందండి హలో ఎక్కడున్నావు ఆన్ ది వే ఒక 5 మినిట్స్ వచ్చేస్తున్నా ఏంటో చెప్పు అర్జున్ గారు మనం ఏదో మాట్లాడాలని నేను మన గురించి ఒక డిసైడ్ అయ్యాను ఏంటి నన్ను వచ్చి మీ ఇంట్లో మాట్లాడమంటావా మన మ్యారేజ్ మ్యాటర్ గురించి అది ఇంకా అక్కర్లేదు అది చెప్దామని పిలిచాను అర్థం కాలేదు మళ్ళీ చెప్పు నేను ఇంకా నిన్ను లవ్ చేయలేను లెట్స్ బ్రేకప్ ఏమైంది నీకు సడన్ గా అంత మంచిగా ఉన్నాం కదా మరి బ్రేకప్ ఎందుకు మంచిగా ఉన్నామని నీకు అనిపిస్తుంది నాకు అనిపించట్లేదు అదే ఎందుకు నువ్వు నన్ను వర్తిగా ఫీల్ అవ్వట్లేదు అని నువ్వు డిసైడ్ అయితే ఎలా చూస్తుంటేనే కనిపిస్తోంది కదా కలుద్దామంటే లేట్గా వస్తావు బయట ఎక్కడన్నా కలుద్దామంటే రావు నీ వర్క్ నాతో షేర్ చేసుకోవు నాతో సరిగ్గా మాట్లాడవు కనీసం కాల్లో కూడా నాతో సరిగ్గా మాట్లాడవు అవన్నీ చిన్న చిన్న ఇష్యూసే కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ అయిపోయేదానికి నువ్వు బ్రేకప్ అనేస్తే ఎలా సరే మాట్లాడదాం నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయి అప్పుడైనా ఓపెన్గా మాట్లాడదావేమో చూద్దాం అసలు అది కాదు నేను కేర్ చేయట్లేదు నీకు ఎందుకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి కాదు మన రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు అలాగే ఉంది కానీ నువ్వు మార్తావులే అని నేను వెయిట్ చేశాను ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు మరి నాకెప్పుడు నేను ఇగ్నోర్ చేసినట్టు అనిపించలేదే నీకెందుకు అలా అనిపిస్తుంది ఒకసారి మన లవ్ ప్రపోజల్ గుర్తు తెచ్చుకో హే హాయ్ బ్రో సారీ
హే హాయ్ హాయ్ మీరు నన్ను ఫాలో చేస్తున్నారా నో 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 యాక్చువల్లీ yes ఏంటి లవ్వా క్రషా ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ ఐ థింక్ ఐ లైక్ యు ఓకే ఓకేనా అంటే ఓకే అంటే ఓకే ఒక 5 మినిట్స్ ఇప్పుడు వస్తా ఐ థింక్ యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ దేనికి అంటే నాతో చాలా మంది అన్నారు నువ్వు చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అని నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ లక్కీయెస్ట్ పర్సన్ నువ్వే అని లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉండి నన్ను కూడా లక్కీయెస్ట్ పర్సన్ చేస్తావా బా ఏం నవ్వురా బాబు క్లచ్ వైర్లు కట్ అయిపోతున్నాయి ఒక్క మాట కూడా చెప్పేస్తే అయిపోతుంది I love you. I love you too. అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఇప్పుడు చెప్పు నీ పేరేంటి అదేంటి నా పేరు తెలియకుండానే ప్రపోజ్ చేసావా మా అబ్బాయిలు అంతే ఒక అమ్మాయి నచ్చితే ఏం ఆలోచించకుండా మల్లేశ్వరి మూవీలో వెంకిమామ లాగా ఫుల్ లైఫ్ సాంగ్ వేసేసుకుంటాం మీ అమ్మాయిలా దూరం ఉండి ఫాలో అవ్వడం ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ ఉండవు తప్పదు బాబు మాకుండే ఇన్సెక్యూరిటీస్ వల్ల మా ఫ్రెండ్స్ పెట్టే డౌట్స్ వల్ల మేమే ముందు ప్రపోజ్ చేయడానికి చాలా ఆలోచిస్తాం తెలుసా అదర్థం చేసుకునే నేనే ముందు ప్రపోజ్ చేశా అయినా నువ్వు ఈ ప్లాంట్ ఇవ్వకపోయినా నేను యాక్సెప్ట్ చేస్తుండే తెలుసా చాలా మూవీస్ లో చూసా అందరూ ఏదో ఒకటి ఇచ్చి ప్రపోజ్ చేస్తారు అలానే స్ట్రానో వాటర్ బాటిల్ ఇచ్చి ప్రపోజ్ చేయలేం కదా బాగోదు అందుకే ఇది అయితే ఒక రోజు ఇచ్చిండొచ్చుగా ఇలా ఈ ప్లాంట్ అవసరమా నా లవ్ రోజ్ కాదు కొన్ని రోజులకి వాడిపోవడానికి ఈ ప్లాంట్ లాగా దీనికి లైఫ్ ఉంటుంది నువ్వు దీన్ని ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ నీకు తిరిగిస్తుంది అబ్బో చాలా ప్రేమ ఉంది అయితే చాలా ఇంకా చాలు మన ప్రపోజల్ కూడా ఇక్కడే జరిగింది కదా అందుకే బ్రేకప్ కూడా ఇక్కడే చెప్తున్నా మళ్ళీ బ్రేకప్ దగ్గరికి వస్తావేంటే నాకు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు చెప్పినంత ప్రేమ నాకు ఇప్పుడు కనిపించట్లేదు అయినా నేనే వెంటబడి ప్రేమించానని నీకు చులకన అయిపోయాను లెట్స్ బ్రేకప్ ఫైవ్ మినిట్స్ నేను చెప్పేది వింటావా ప్లీజ్ హా చెప్పు అసలు నేను లవ్ చేయట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదా నువ్వు మన రిలేషన్షిప్ లో సీరియస్ గా ఉన్నావో లేదో అని అసలు ఏం అర్థం కావట్లేదే కొంచెం డీటెయిల్ గా చెప్తావా ప్లీజ్ సరే చెప్పు మనం రోజుకి ఎన్నిసార్లు కాల్ మాట్లాడతాం మాట్లాడుతూనే ఉంటాం కదా మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు ఇప్పుడు అదే ఇంపార్టెంట్ డైలీ 3 to 4 times అది కూడా నేను కాల్ చేస్తే ఎవరు కాల్ చేస్తే ఏంటే అది వదిలేసే రోజుకి ఎన్నిసార్లు చాట్ చేస్తాం కాల్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చాటింగ్ ఎందుకు ఇదిగో అదే చెప్తున్నా నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదని ప్రతి దానికి ఇలా చేస్తే ఇలాగే చాటింగ్ లో ఏముంటాయి తిన్నావా ఏం కర్రీ అవునా ఓకే ఇవే కదా ఇలా చాట్ చేసుకుంటూ ఉంటే ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది సరే ఇవన్నీ వదిలేసే చాటింగ్స్ కాల్స్ వాలంటైన్స్ డే రోజు నువ్వు నాకేం గిఫ్ట్ ఇచ్చావు ఒక మంచి సారీ గిఫ్ట్ ఇచ్చాను కదా సారీ అదే మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఏమిచ్చారో తెలుసా టెడ్డీ బేర్లు రింగులు చాక్లెట్లు అంటే ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో అవి కాకుండా నేను కూడా వేరే గిఫ్ట్స్ ఇచ్చాను కదా ఏమిచ్చావో చెప్పు
కిస్సులు హగ్గులు ఇచ్చాను కదా. ఇలా ఏదో ఒకటి చెప్పి నన్ను డైవర్ట్ చేసావనుకో అస్సలు బాగోదు. అది కాదే, నేను నీకు టెడీలు చాక్లెట్లు ఇవ్వడానికి నువ్వు ఏమైనా చిన్న పిల్లవా? ఇదంతా కాదు, నన్ను ఎప్పుడైనా సరదాగా వీక్లీ బయటికి తీసుకెళ్ళావా? నీకు తెలుసు కదా ఇప్పుడిప్పుడే లైఫ్ సెట్ అయ్యే టైంలో ఉన్నానని. కొంచెం కష్టపడితే మనకే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అర్థం చేసుకోవే, ఎవ్రీ మంత్ మనం లాంగ్ డ్రైవ్ పోతూనే ఉన్నాం కదా. ఇదంతా కాదు, నువ్వు అసలు నాకు టైమే ఇవ్వట్లేదు, ఇప్పుడు కూడా చెప్పిన టైంకి రాలేదు. అది కాదే, వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అయినా నీకోసం టైం సెట్ చేసుకొని రావడానికి అప్పుడప్పుడు లేట్ అవుతుంది అంతే. ఇదంతా కాదు, రేపు నా బర్త్డే, అది గుర్తుందా నీకు? అది రేపు కదా, ఇప్పుడెందుకు? కనీసం నా బర్త్డేకి ఏదైనా సెలబ్రేషన్ ప్లాన్ చేసావా? వస్తే పిచ్చి ముఖం దానా, ఎవడైనా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళకి చెప్పి చేస్తారానే. అదే వర్క్ లో బిజీ కదా తమరు, మర్చిపోయారేమో అని. అయినా సరే నీకు ఇచ్చిన 5 మినిట్స్ అయిపోయినాయి, నేను వెళ్తున్నా, బాయ్. ఓయ్ ఏంటి నువ్వు, ఎప్పుడు నువ్వు చెప్పిందేనా? నేను చెప్పింది అర్థం చేసుకోవా? ఒక మాట చెప్తున్నా విను, నేను నిన్ను మా పేరెంట్స్తో ఈక్వల్గా లవ్ చేస్తున్నా. మా పేరెంట్స్తో నేను రోజుకి కాల్ ఒకటేసారి మాట్లాడతా, అది కూడా మా మమ్మీతోనే. మా డాడీతో ఎప్పుడైనా ఒకసారి మాట్లాడతా. వాళ్ళకి నేను ఇప్పటి వరకు ఐ లవ్ యూ అని చెప్పలేదు. వాళ్ళకి ఫాదర్స్ డే మదర్స్ డే విషెస్ కూడా చెప్పలేదు. వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేను మా పేరెంట్స్తో ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇంకా టెంపుల్స్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. గట్టిగా మాట్లాడితే వాళ్ళ బర్త్డే ఎప్పుడు వాళ్ళకే తెలీదు, నాకు కూడా తెలీదు. బట్ దెన్ ఎవర్ ఆస్క్ మీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. నాకు మా పేరెంట్స్ మీద ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనంత. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా విను, నేను నిన్ను మా పేరెంట్స్తో ఈక్వల్గా లవ్ చేస్తున్నా. ఆలోచిస్తే నా లైఫ్లో వాళ్ళకి ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం నీకే ఇచ్చిన. నువ్వు దీనైనా అర్థం చేసుకొని చిన్నపిల్లల మైండ్ సెట్ పక్కన పెట్టి మెచ్యూర్గా థింక్ చేయి. అలా థింక్ చేస్తేనా నాతో ఉన్న ఎవ్రీ సెకండ్ నా ప్రేమనికి అర్థమవుతుంది. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమ మాటల్లో చెప్తే అర్థం కాదు, మనసుతో చూస్తే అర్థమవుతుంది. వస్తే అర్థం చేసుకోవే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. చీచీ, నేను మా పేరెంట్స్కి ఐ లవ్ యూ చెప్పలేదు, నీకెందుకు చెప్పాలి? నేను ఇప్పటి నుంచి నీకు ఐ లవ్ యూ అని చెప్పా, కానీ నేను లైఫ్ లాంగ్ లవ్ చేస్తా. నిజంగానే మీ అమ్మ నాన్నని లవ్ చేసినట్టుగానే నన్ను కూడా లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా? ఐ లవ్ యూ చిచి, నేను కూడా ఐ లవ్ యూ చెప్పను, నిన్ను అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను. నిజంగానే నా బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసావా?